ప్రపంచంలో ఏడు పాయింట్ ఎనిమిది బిలియన్ మనుషులు ఉన్నారు వాళ్ళందరికీ ఒక్కొక్కటి చొప్పున మాస్కులు ఇస్తే ఏడు పాయింట్ ఎనిమిది బిలియన్ల మాస్కులు అవసరం అయితే ఒక మాస్కును ఒక్కరోజే వాడాలి అలా అయితే వారానికి సుమారు యాభై ఐదు బిలియన్ మాస్కులు అవసరం పడుతుంది దీని ప్రకారం కేవలం ఒక్క నెలకే రెండు వందల ముప్పై నాలుగు బిలియన్ మాస్కులు అంటే సుమారు రెండు లక్షల ముప్పై నాలుగు వేల కోట్ల మాస్కులు కేవలం ఒక్క నెలలో అవసరపడతాయి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు డ్యూట్ అయితే ప్రభుత్వం మాస్కులు ధరించడంని ఒక లాగా మార్చేస్తే మాస్కులు ధరించకపోతే ఫైన్ వేస్తే మాస్కులు ధరించడం ఒక రూల్గా మారిపోతే ఏం జరుగుతుంది దానివల్ల ఏ ఏ సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది అసలు మాస్కులు ఎందుకు ధరించాలి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం సో లేట్ చేయకుండా లెట్స్ బిగిన్ ప్రస్తుత పరిస్థితుల్లో మాస్కులు లేకుండా బయటికి ఎవరు రాకున్నారు అసలు మేము మాస్కులు ఎందుకు ధరిస్తామంటే వేరే వాళ్ళు దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు వాళ్ళ నుంచి కంటికి కనిపించని లిక్విడ్ పార్టికల్స్ మన లోపలికి రాకుండా లేదా మా నుంచి ఆ పార్టికల్స్ వేరే వాళ్ళ దగ్గరకు పోకుండా మేము మాస్కులు ధరిస్తాము ఆ పార్టికల్స్ మన లోపలికి వస్తే మమ్మల్ని కూడా జలుబు లేదా ఇతర వైరస్లు వచ్చే ఛాన్స్ ఉంటుంది మాస్కుల్లో చాలా రకాల మాస్కులు ఉన్నాయి డాక్టర్ మెడికల్ సిబ్బంది వాడే ఎన్ నైంటీ ఫైవ్ మాస్కులు చాలా ఎక్కువ ధర అవన్నీ పక్కన పెట్టి సాధారణ మెడికల్ ఫేస్ మాస్క్ గురించి ఇందులో మాట్లాడుకుందాం మాస్కులు పెట్టుకునే పద్ధతి ఇది ముందుగా మీ చేతులని శుభ్రంగా కడుక్కోవాలి లేదా హ్యాండ్ శానిటైజర్తోనైనా రుద్దుకోవాలి తర్వాత మాస్క్ను బయటికి తీసి మాస్క్ పైన లేస్ని కట్టుకోవాలి ఆ తర్వాత మాస్క్ని కొంచెం కిందకి లాగి పైన దాన్ని ప్రెస్ చేయాలి మీరు మాస్క్ను వాడేసిన తర్వాత దాన్ని ఇలా తీసుకొని డస్ట్బిన్లో పడేసి మీ చేతులని మళ్ళీ కడుక్కోవాలి ఆ తర్వాత కొత్త మాస్క్ పెట్టుకోవాలి ప్రభుత్వం మాస్కులు ధరించకపోతే ఫైన్ వేస్తే ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాల్సిందే అలా అయితే మనం ఎన్ని మాస్కుల గురించి మాట్లాడుకుంటున్నాం రోజుకు ఏడు పాయింట్ ఎనిమిది వారానికి యాభై ఐదు బిలియన్ మాస్కులు దానివల్ల చాలా మాస్కులు తయారు చేసే సంస్థల్లో చాలా ఉద్యోగాలు పుట్టుకొస్తాయి ఆ సంస్థలు కాకుండా మరెన్నో సంస్థలు స్థాపించబడతాయి కేవలం మాస్కుల ఉత్పత్తి కోసమే అయితే మాస్కులు కొనుగోలుకి డబ్బులు ఎవరిస్తారు ప్రభుత్వం ఎవరి మాస్కులు వాళ్లే కొనుగోలు చేయాలంటే ఎలా ఉదాహరణకు ఒక్క మాస్క్ ధర నాలుగు రూపాయలు అనుకుందాం అయితే ప్రపంచం మొత్తం కేవలం మాస్కుల కోసమే ఒక్క రోజుకు మూడు వేల పైనే డబ్బులు ఖర్చు చేయాల్సి వస్తుంది మీరు ధరించిన మాస్క్ను చెత్తలో పాడేయాలి దీంతో రోజుకు ఏడు పాయింట్ ఎనిమిది బిలియన్ మాస్కుల మెడికల్ వేస్ట్ తయారవుతుంది దాన్ని ఎక్కడ పాడేయాలి అవి సముద్రాల్లో కలిసిపోతే సముద్ర జీవులకు దానివల్ల ఎన్నో రకాల సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది దీంతో లేనిపోని వైరస్లు పుట్టుకు వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఎంత వీలైతే అంత ఇంట్లోనే ఉండండి ఎన్ నైన్టీ ఫైవ్ మాస్కులు డాక్టర్లు వాడితే మంచిది ఇంట్లో ఉంటే మాస్కులు అంతలా వాడకుండా ఉండగలం మాస్కుల తయారీ కోసం వాడే మెటీరియల్స్ క్లాత్స్తో మీరే మాస్కులు తయారు చేసుకోండి సో ఫ్రెండ్స్ ప్రభుత్వం మాస్కులు ధరించడమే ఒక లాగా మార్చేస్తే దానివల్ల ఈ సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఈ వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకోవాలంటే లెఫ్ట్లో ఉన్న వీడియోను క్లిక్ చేయండి సంథింగ్ ఇంట్రెస్టింగ్ తెలుసుకోవాలంటే రైట్లో ఉన్న వీడియోని క్లిక్ చేయండి